పుష్ప ద సెన్సేషన్, సుకుమార్ అద్భుతమైన డైరెక్షన్, అల్లు అర్జున్ మోస్ట్ రియలిస్టిక్ యాక్షన్, డిఎస్పి హాంటింగ్ మెలోడియస్ మ్యూజిక్, అన్నీ కలిసిన అద్భుతం పుష్ప. తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ భారతాన్ని నేడు ఒక ఊపు ఊపేస్తోంది. తెలుగు సినిమా సత్తా బాహుబలి తర్వాత మొత్తం ప్రపంచానికి చాటి చెప్పింది. తెలుగులో రియలిస్టిక్ సినిమాలు రావటం లేదనే విమర్శకుల నోళ్లు మూయించింది. అవును, నిజమే. కానీ సమాజాన్ని ఈ సినిమా ఏ రకంగా ప్రభావితం చేయబోతోంది? పతనమయ్యే నైతిక విలువల్ని ఇది పెనంపై నుంచి పొయ్యలోకి ఎలా తొయ్యబోతోంది? ఇదే కాదు, సంఘ విద్రోహ శక్తులను యువతకు రోల్ మోడల్స్ లా చేసే ఇలాంటివెన్నో ఈ మధ్య కాలంలో ఘన విజయాన్ని అందుకున్నాయి. గతంలోలా కాదు, ఇప్పుడు సినిమాలో కానీ టీవీలో కానీ ఓటీటీలో కానీ ఏదైనా లాజిక్ గ్రాహిత్యాలు దొరికితే వదిలిపెట్టడం లేదు నెటిజన్లు. ప్రత్యేకించి సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నవాళ్ళు నవ్వుతూనే తమ ఫేస్బుక్ వాల్స్ మీద ప్రస్తావిస్తారు, బట్టలు విప్పేస్తారు. ప్రత్యేకించి దర్శకులు, కథారచయితలు అనగా స్క్రిప్ట్ రైటర్లు ముందుగా వర్తమాన ప్రాపంచిక విషయాల మీద అవగాహన పెంచుకోవడం అవసరం. లేకపోతే నవ్వులు పాలే. డ్రామా, మెలో డ్రామా కోసం కథా చిత్రీకరణలో పాల్పడే అతిశయోక్తులు గట్రా వేరు. కానీ బేసిక్ నాలెడ్జ్కి భిన్నంగా ఇష్టారాజ్యంగా తీసి పారేయడం వేరు. ఈ మధ్యకాలంలో ఒక ఫేస్బుక్ వాల్ మీద ఒక పోస్ట్ చూస్తే కనీస లాజిక్ లేకుండా సినిమా తీస్తున్న దర్శకులు పుష్ప సినిమాతో ఒక ఎస్పీని అంటే ఐపీఎస్ అధికారిని, ఒక స్మగ్లర్ అంటే హీరో అల్లు అర్జున్ చడ్డీ మీద నిలబెడతాడు. తర్వాత తాను బట్టలు ఊడదీసి చడ్డీ మీదే ఉంటాడు. నేను చడ్డీ మీద ఉన్నా పుష్పనే, కానీ నువ్వు చడ్డీ మీద ఉంటే కుక్క కూడా పట్టించుకోదు అంటాడు. చిత్తూరు జిల్లాలో కోట్లకు పడగలెత్తిన బడా స్మగ్లర్లు కూడా పోలీసుల చేత చడ్డీ లేకుండా థర్డ్ డిగ్రీ మర్యాదలు చేయించుకున్న వాళ్లే. చిన్న పెద్ద తేడా లేకుండా ఎర్రచందనం స్మగ్లర్ల మీద పీడీ యాక్ట్ నమోదు చేశారు. స్మగ్లర్లు అంటే దొంగలే, హీరోలు అవ్వరు. సినిమా కథ కోసం కాసేపు హీరో అనుకున్న ఒక ఐపీఎస్ అధికారి బట్టలు ఊడతీయడం ఓవర్ యాక్షన్. ఐపీఎస్ కాదు కదా, ఏ స్మగ్లర్ అయినా సరే కనీసం ఒక కానిస్టేబుల్ ను కూడా ఇలా చేసి బయటపడమని చెప్పండి అని ఒక అతను పోస్ట్ చేశాడు. పుష్ప, స్మగ్లర్, బిజినెస్ మ్యాన్, మాఫియా డాన్, కేజీఎఫ్, అండర్ వరల్డ్ బాస్, ఇడియట్, పోకిరి, పోరంబోకులు, అతడు, ఊసరవెల్లి, ప్రొఫెషనల్ కిల్లర్స్, వీళ్ళ మన హీరోలు, వీళ్ళ మన రోల్ మోడల్స్. సినిమా అంతా హీరో క్యారెక్టర్ తో పనికిమాలిన పనులన్నీ చేయించి చివరి ఒక్కరిలో సందేశాలు, అండర్ కవర్ క్యాప్ బిల్డప్లు ఇస్తే చూసే టీనేజ్ కుర్రకారుపై ఏది ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది? ఆరో తరగతి చదివే కుర్రాడు కూడా ఆన్లైన్ ప్లేస్మెంట్స్, క్యారీ హోమ్ ప్యాకేజీల గురించి మాట్లాడే ఈ రోజుల్లో ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల సంపాదన ఈజీ మనీ, గ్లామరైజ్డ్ క్రైమ్ పిల్లల మనసును కలుషితం చేయదా? అలాగని నేనేదో రామాయణ భాగవతాలను సినిమా తీయమని చెప్పడం లేదు. మీరు తీసే సినిమాల ప్రభావంతో మీ కొడుకో, మీ తమ్ముడో ఒక డ్రగ్ అడిక్ట్ గానో, ఒక క్రిమినల్ గానో మారి జైలు ఊచలు లెక్కించాల్సి వస్తే లేదా ప్రాణాలు పోగొట్టుకుంటే మీకెలా ఉంటుందో, ఆ బాధ మిమ్మల్ని జీవితాంతం ఎలా వెంటాడుతుందో ఆలోచించమంటున్నాను. మంచి సినిమాలను మన ప్రేక్షకులు ఆదరించరు అనే ఎస్కాపిస్ట్ దర్శక నిర్మాతలను ఒకసారి ఈ మధ్యనే విజయాలు సాధించిన నారప్ప, లవ్ స్టోరీ, వకీల్ సాబ్, శ్యామ్ సింగరాయ్, ఉప్పెన సినిమాలను గుర్తు చేసుకోండి ఒకసారి. స్మగ్లర్ ని హైలైట్ చేసిన పుష్ప దెబ్బకు వరల్డ్ కప్ సాధించి దేశాన్ని సగర్వంగా నిలబెట్టిన కపిల్ డేవిస్ సినిమా 83 అడ్రస్ లేకుండా పోయింది. అసలు ఈ మధ్య కాలంలో వచ్చిన మోస్ట్ ఇన్స్పైరింగ్ ఆటోబయోగ్రఫీ శకుంతలాదేవి, సైనా, రామానుజన్ సినిమాలు మీలో ఎందరు చూశారు? చిన్న సినిమాలైనా సమాజానికి ఎంతో కొంత మంచిని పంచిన కొండ పొలం, సినిమా బండి, స్కైలాబ్, మిడిల్ క్లాస్ మెలోడీస్ లాంటి ఫీల్ గుడ్ మూవీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఉన్నాయని మీరు గమనించారా? బవిరి గడ్డమున్న ప్రతి వీధి రౌడీ నేడు తానో హీరోని అనుకుంటున్నాడు. అమ్మా నాన్నలు ఏదైనా మంచి మాటలు చెప్తే పిల్లలు వినేదేలే అని గడ్డం కింద చేయి తిప్పుతున్నారు. మచ్చ, ఆ పిల్ల నిన్ను చూసేందుకు 1000 రూపాయలు ఇమ్మంది అని చెంచాల పోరంబోకులు ఇంకా రెచ్చగొడుతున్నారు. అందమైన ఆడపిల్ల కనిపిస్తే చాలు, తాను నా సొంత ప్రాపర్టీ అని వీధి రౌడీలు హీరోలా ఫీల్ అయిపోతున్నారు. ఆల్రెడీ ఇన్సెక్యూరిటీతో బ్రతికే అమాయక ఆడపిల్లలు వీధిలోకి రావాలంటేనే భయపడుతున్నారు. స్మగ్లింగ్ చేసైనా సరే కోట్లు సంపాదించాలని యువత ఈ స్మగ్లర్లను, డాన్లను చూసి ఇన్స్పైర్ అయి నాశనమైపోతున్నారు. నో డౌట్ ప్రపంచం త్వరలో నాశనమైపోతుంది, నైతిక విలువలు ఇంకా దిగజారిపోతాయి. కానీ అరాచకమైన మీ కళాఖండాలతో ఆ నాశనాన్ని కాస్త ముందుకు తేకండి. అద్భుతమైన మీ టేకింగ్ స్క్రీన్ పేర్లతో విషాన్ని అమృతమని తాగించకండి. జాతి గర్వపడే నటులు, దర్శకులు మీరు. సామాజిక బాధ్యత మరవకండి. విలన్ల దౌర్జన్యాలకి గ్లామర్ హంగులద్ది హీరోలుగా యువతను చూపించకండి.
మంచి సినిమా తీస్తే ఆదరించే ప్రేక్షకులు మిగిలే ఉన్నారని మీరు తెలుసుకోండి. మీరు పెట్టే మంట మీ ఇంటికి అంటుకునేంత వరకు దయచేసి నిద్ర నటించకండి. ఇకనైనా మీరు మేలుకోండి.